నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. ఆ ప్లాన్ని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమలు చేశారు. ఆదేశాలేమో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చారు. అరెస్ట్ ఏమో డిఐజీ రఘురామరెడ్డి గారు చేశారు. వారెంట్ ఏమో న్యాయవాది మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఫిర్యాదు ఏమో అజయ్ కల్లం రెడ్డి గారు చేశారు. మొత్తానికి అందరూ కలిసి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే అరెస్టు చేయించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి చిరకాల కోరిక ఉందో, ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించాలి, ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలి. ఎందుకంటే తాను అక్రమాస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి, అన్ని కేసుల్లో కూడా సిబిఐ ఈడీ కేసుల్లో A1 నిందితులుగా ఉన్నారు కాబట్టి ఆ బిరుదులు ఏవైతే ఉంటాయో, A1 ట్యాగ్, ఆ బిరుదు ఏదైతే ఉందో జైలు శిక్ష అనుభవించి వచ్చారు, ఆ బిరుదు ఏదైతే ఉందో బెయిల్ పైన ఉన్న నిందితులు అని, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటించాలని 4.5 సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలన్నీ కూడా తారాస్థాయికి వెళ్ళిపోయాయి. చట్టాలని తొంగలో తొక్కేసి, నిబంధనలను తొంగలో తొక్కేసి, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేసి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వెళ్ళి తెల్లవారిన దాకా కూడా టార్చర్ చేసి మొత్తానికి ఆయన్నైతే అరెస్టు చేశారు. ఈ అరెస్టుని లండన్ నుంచి, లండన్ పర్యటనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, లండన్ నుంచి ఆయన ప్రత్యక్ష ప్రసారం లైవ్లో చూశారు. లైవ్లో చూస్తూ ఇక్కడ అధికారులకి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు టీడీపీ నేతలు అయితే మండిపడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళే ఉద్దేశం ఏదో కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికో, కూతుళ్ళ కోసమో, వివాహాలకు హాజరు కావటమో, మరొకటి మరొకటి కాదు. ఇక్కడైతే అంత ఎంజాయ్ చేయలేము ఈ అరెస్టుని. హ్యాపీగా లండన్ వెళ్ళిపోయి లండన్లో హ్యాపీగా కూర్చొని చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని లైవ్లో వీక్షిస్తూ ఆనందం పొందాలి. అది ఏ రకమైన ఆనందం అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అందుకనే ఆయన 10 రోజుల పాటు నేను లండన్ వెళ్ళాలి అని కోర్టుకెళ్ళి మరి అనుమతి తీసుకొని లండన్ వెళ్ళారు. లండన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ఆయన చూసినట్లుగా టీడీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. మొత్తంగా ఏ కేసులో అంటే అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు, కొద్ది రోజుల్లో నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి కుట్ర జరుగుతూ ఉంది అని. ఆయన చెప్పిన విధంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల పర్యటనలో ఉండగా నంద్యాలలో పోలీసులు 6 గంటలకు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 1:30 నుంచి కూడా అక్కడ టీడీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేశారు, వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు, పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి తరలించారు. ఇదంతా కూడా జరిగింది. అరెస్ట్ చేసే క్రమంలో మొత్తం నిబంధనలు, చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కేశారు. ఆయనకి 51 సిఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చారు. అంటే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే ఇంతవరకు ఛార్జ్ షీట్ కూడా వేయలేదు, అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు పెట్టాక కదా అరెస్ట్ చేయాల్సింది. ఇలా 51 సిఆర్పీసీ నోటీస్ ఎప్పుడంటే ఇచ్చేది ఉగ్రవాదులు, కొంతమంది ఉంటారు కదా తీవ్రవాదులు, వీళ్ళు పారిపోతారేమో దేశం విడిచి, ఇప్పుడు కాకపోతే మరలా వీళ్ళు దొరకరు కాబట్టి ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు కదా, కళ్ళ ముందే ఇదేం కర్మ అనే కార్యక్రమం తిరుగుతూ ఉన్నారు, రాష్ట్రానికి భవిష్యత్తు గ్యారంటీ అని తిరుగుతూ ఉన్నారు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి యుద్ధ బేరం తిరుగుతూ ఉన్నారు. అరే కళ్ళ ముందే రోజు కనిపిస్తూ ఉంటే ఎక్కడికి పారిపోతారు చంద్రబాబు నాయుడు గారు? సో అలాంటి నోటీస్ ఇచ్చి నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కేసి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే ఆయన అరెస్ట్ చేశారు. మొత్తం ఎన్ని సెక్షన్లు ఉంటాయో సెక్షన్లు అన్నీ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పెట్టేశారు. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, విపక్షాలు కానీ, తటస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ప్రజాసంఘాలు వీళ్ళందరూ కూడా ఈ అరెస్ట్ని అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. 14 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసే విధానం ఇదేనా? అది కూడా ఒక లేని స్కామ్ని, అవినీతికి పాల్పడితే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే, లోపలేయాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, యువకుడు లేదు, వృద్ధుడు లేదు, లోపల వేయాల్సిందే. కానీ ఇది రాజకీయ ప్రేరేపితం, రాజకీయ కక్షలో భాగంగానే
లేని ఒక స్కామ్ని తెరపైకి తీసుకొచ్చి ఒక అందమైన స్కామ్ కథ అల్లేసి దానిలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్లుగా వాళ్ళందరూ అయితే మండిపడుతూ ఉన్నారు. బహుశా కళ్ళలో ఆనందం అయితే చూస్తారేమో అరెస్ట్ చేసి, దీని ద్వారా సాధించేది ఏమీ లేదు. సరిగ్గా ఎప్పుడు అరెస్ట్ చేశారు? శనివారం ఆదివారం కోర్టులు ఎప్పుడైతే పనిచేయవో ఆ టైం చూసుకొని మరి, ఎందుకంటే బెయిల్ రాకూడదు కదా, సో ఆ టైం చూసుకొని మరీ ఆయన్ని జైల్లో ఉంచాలి, ఒక్కరోజైనా రెండు రోజులైనా అన్న లక్ష్యంతోనే అరెస్ట్ చేసినట్లుగా అయితే టీడీపీ శ్రేణులు మండిపడుతూ ఉన్నాయి. అరెస్ట్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన ఎవరైతే వెళ్ళారు, రఘురామరెడ్డి గారు డిఐజీ, ఆయన నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడారో, దానికి ఆయన ఏ విధంగా నీళ్లు నమిలారో ఆ డిఐజీ గారు ఒకసారి చూద్దాం. వాళ్ళు కాదండి, జరిగే విధానం సబ్స్టాండర్డ్, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలమని, దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు చూడటం నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు, ఎందుకంటే నేను ఎక్కడికి పోతానంటే ఒళ్ళు ఉన్నాను కదండి, ఆ టైంలో రావాల్సింది ఎక్స్పెక్టెడ్ యువర్ కాదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జి ఉన్నారు, 10 మంది ఉన్నారు, నేను ఎన్ఎస్జి ప్రొటెక్టీని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమి వచ్చింది? టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమి వచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి, ఎన్ని జరుగుతా డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు? మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు, నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా, ఇక్కడంతా ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. మీరు ఎఫ్ఐఆర్ లేదు, కోర్టులు ఏమి ఇచ్చారండి? మీరు ఉంది అడిగేదండి, ఆ కోర్టులో వేసింది ఏముంది? దానిపైన ఎఫ్ఐఆర్ నా మీద ఎందుకు వేశారు? అవన్నీ ఎఫ్ఐఆర్లు కూడా నా పేరు లేదు. ఇప్పుడు మీరు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, మరి ఎఫ్ఐఆర్ పేరుందా? లేదు. ఇప్పుడు ఇందే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ వేస్తారు, ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది రిమాండ్ రిపోర్ట్ మీకు విత్ ఇన్ 3 అవర్స్ అందుతుంది. నేను అది కాదండి అడిగేది, నన్ను రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేమని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాలి కదా. అది కూడా చెప్పలేదు, ఫండమెంటల్ రైట్ కాదా నాది? బ్రీఫ్ ఫ్యాక్ట్స్ 51 సిఆర్పిసి నోటీస్ లో పెట్టాను ఏ సెక్షన్స్ కింద. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం ఒక ప్రాథమిక హక్కు, దాన్ని కూడా తొంగలో దక్కేసారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఉంది. సో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఒకసారి నోటీస్ ఇది 51 సిఆర్పిసి. ఇక్కడ సెక్షన్ ఎన్ని పెట్టారో చూడొచ్చు ఒకసారి, 120B కుట్ర, 166, 167, 418, 420 అలవాటైన పదం బాగా, 420, 465, 468, 471, 409, 201, 109 ఇన్ని సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్లలోపు, కొన్ని శిక్ష పడేవన్నీ కూడా దాదాపుగా ఒకటి తప్ప. సో 7 ఏళ్లలోపు శిక్షకి ఏం చేయాలి? 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విచారణకి పిలవాలి. అందుకనే ఏం చేశారంటే సెక్షన్ 409 దీన్ని యాడ్ చేశారు. ఈ 409 యాడ్ చేశారు. ఈ 409 ఏంటి? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంటు అయితే విశ్వాసఘాతకానికి, నేరపూరిత విశ్వాసఘాతకానికి పాల్పడ్డం, పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ ప్రజలు కానీ పబ్లిక్ కానీ ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేసి నేరపూరిత కుట్రలకి అవినీతికి పాల్పడినట్లుగా ఈ సెక్షన్ పెట్టారు. ఈ సెక్షను 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. అందుకనే ఈ సెక్షన్ని దీంట్లో పెట్టారు, తెలివిగా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనే. సో దీనిపైనే మండిపడుతూ ఉన్నారు. ఈ సెక్షన్ కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్తూ ఉన్నారో, మొదట్లో 3000 కోట్ల స్కామ్ అన్నారు, ఆ తర్వాత 2000 కోట్ల స్కామ్ అన్నారు, ఆ తర్వాత 241 కోట్ల స్కామ్ అన్నారు. ఇప్పుడు సిఐడి చీఫ్ సంజయ్ గారు తాజాగా మీడియా ముందుకు వచ్చి 550 కోట్ల స్కామ్ అని ఆయన చెప్తూ ఉన్నారు. మీకే క్లారిటీ లేదు ఎన్ని కోట్ల స్కామ్ అని మాటలు మార్చేస్తూ ఉన్నారు. 2021 డిసెంబర్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఇది, ఏ అప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా. ఆ 2021 ఎఫ్ఐఆర్లో మొత్తం 26 మందిని ఏర్చారు, 4 5 అరెస్ట్ చేశారు. కోర్టులో సరైన ఆధారాలు చూపించకపోవడంతో వాళ్ళకి బెయిల్ వచ్చింది, వాళ్ళు బెయిల్ పైన బయట ఉన్నారు, వాళ్ళు బెయిల్ రద్దు కాలేదు. ఎందుకంటే వాళ్ళేమి సాక్ష్యాలు ఇవన్నీ కూడా చెరిపేసే ప్రయత్నం చేయట్లేదు, సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేయటం లేదు.
సో వాళ్ళు బయట ఉన్నారు. ఎప్పుడో 2021 డిసెంబర్ నాటిది, ఆల్రెడీ 4-5 అరెస్టులు జరిగాయి గంటా సుబ్బారావు గారితో పాటు. వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు కొత్తగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని చేర్చటం, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేయడంతో ఏం చూడాలి? మొత్తం మ్యాక్సిమం ట్రై చేశారు 4.5 ఏళ్ల పాటు, ఏది దొరకల. ముందు అరెస్ట్ చేసి లోపలేయండి, కోర్టే ఉంది, సాక్ష్యాధారాలు లేకపోతే బెయిల్ ఇచ్చేస్తుంది. ముందు మన కోరిక తీరుతుంది కదా, అరెస్ట్ చేసాం లోపలేసాం, అవినీతి మరకను అలా అంటించేశాం, ఇదే టార్గెట్. ఈ క్రమంలో మొత్తాన్ని తొంగలు తొక్కేశారు. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు పైన మర్డర్ చేసేసినట్లుగా టీడీపీ నేతలైతే విమర్శిస్తూ ఉన్నారు. సో ఈ సెక్షన్ పెట్టడం కూడా కుట్రపూరితమే అని అయితే విమర్శలు బెలివెత్తుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అది 90%. ఈ స్కిల్ డెవలప్మెంటు 2 లక్షల మంది యువతకి శిక్షణ ఇచ్చారు, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సీమెన్స్ కంపెనీ వాళ్ళు 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేవలం 10% మాత్రమే వాట. అంటే 3,700 కోట్లలో 90% సీమెన్స్ కంపెనీయే భరించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఈ నిధులు సమకూర్చాయి. ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఆ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, ఇప్పటికీ ఇక్కడ ఉద్యోగాల కల్పన కూడా నడుస్తూ ఉంది. ఇంకెక్కడ స్కాము క్లోజ్ అవ్వలేదు కదా, ఇంకా నడుస్తూనే ఉంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. అంటే మనం అరెస్ట్ చేయాలి లోపలేయాలి అనుకున్నప్పుడు రకరకాలు సృష్టిస్తూ ఉంటారు. అదే ఈ కేసులో కూడా జరిగిందనే న్యాయ నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా అరెస్ట్ చేయడం ఇది కుట్రపూరితమే, ఇది రాజకీయ దురుద్దేశంతోనే జరిగిందని అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా ఈ వ్యవహారంలో ముందుకెళ్తారో, మరి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ లైవ్లో చూస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి, అసలు దీనికోసమే లండన్ వెళ్ళారనే విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి, అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ పద్ధతిలో అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి కూడా ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. అరే మనం 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది, 22 మంది ఎంపీలను ఇచ్చింది, నువ్వు కక్ష తీర్చుకోవడానికా, నువ్వు అక్రమ కేసులు పెట్టడానికా అని ప్రజల్లో ఒక చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. అందుకనే తెలివిగా సైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో కొంత ప్రభావం తప్పించుకోవడానికి కక్ష మాత్రం తీరాల, ఎఫెక్ట్ మన మీద పడకూడదంటే లండన్లు కూర్చొని లైవ్ చూడాలా అన్న లక్ష్యంతోనే ఆయన లండన్ వెళ్ళి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చినట్లుగా టీడీపీ శ్రేణులు అనుమానిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం మరి ఇది ఎక్కడ దాకా వెళుతుంది రాజకీయ కక్షలు అనేవి. ఆల్రెడీ ఎంతోమంది టీడీపీ నాయకులు అరెస్ట్ చేశారు, చివరికి తెలుగుదేశం పార్టీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా ఈ రకంగా అరెస్ట్ చేయడం నిజంగా ఏ విధంగా చూడాలి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అయితే టీడీపీ విజ్ఞప్తి చేస్తా. రిపీట్, ప్రజలైతే ఒక్కసారి ఆలోచించాలి ఈ అంశం పైన. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, ఆయన్ని అరెస్ట్ చేసిన వ్యవహారం కానీ, ఆ పద్ధతి కానీ, ఆ సెక్షన్లు కానీ, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, దీనిపైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.